వైసీపీలో అసమ్మతి స్వరాలు మిన్నంటుతున్నాయి. రోజుకో ఎమ్మెల్యే అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు. మొన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, ఇవాళ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ అధినాయకత్వంపై ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కంగిపాడు బీసీ సాధికార సభలో పార్థసారథి హాట్ కమెంట్స్ చేశారు. తనను అన్ని కులాలు ఆదరించినా సీఎం జగన్ గుర్తించకపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలే తనను కాపాడుతారని చెప్పారు. పార్థసారథి కమెంట్స్ పెనమలూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు, అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనవి చేస్తాను. ఈ వర్గం సారథికి వ్యతిరేకం, లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను, అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ కులాలకు ఏపీలో శిశుపాలుడి పాలన ముగిసింది.